నన్ను ఆదరిస్తూ అభిమానిస్తున్న నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జీవితాంతం రుణపడి ఉంటానని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన గూడూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్కు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ భారీ కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన నాయకులు సునీల్ కుమార్కు పూలమాలలు వేసి షాల్వా కప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్నికలనే యుద్ధానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమాన్ని మరియు లోకేష్ బాబు తలపెట్టిన యువగలం కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రతినిధి చెంచురామయ్య, నాయకులు సర్వోత్తం రెడ్డి, కోటేశ్వరరావు, లీలావతి తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర సందర్భంగా గూడూరు నియోజకవర్గం ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతి మండలంలో అలాగే ప్రతి పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు రావడం చాలా సంతోషం వేసింది. అట్లాగే మేము చెప్పేది ఒకటే, ఈరోజు నిన్నటి నుంచి పాతది పోయి కొత్త సంవత్సరం మొదలుపెట్టారు. ఈ కొత్త సంవత్సరంలోనైనా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కర్మ పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి వేడుకుంటున్నా. ఇకనైనా సరే కక్ష సాధింపులు మాని ముఖ్యంగా ఉద్యోగస్తులపైన అలాగే మధ్యతరగతి ప్రజలపైన అంతకన్నా చిన్న తరగతి పేదవాళ్ళపైన కక్ష కట్టడం అలాగే ఎవరన్నా ఎదురు తిరిగితే దౌర్జన్యాలు చేయడం
తప్పుడు కేసులు పెట్టడం తప్ప ఆయన చేసే పని ఏమీ లేదు. ఈ సంవత్సరం నుంచి అయినా సరే ఆ తప్పులన్నీ తెలుసుకొని మంచి బుద్ధితో ప్రజలకు సేవ చేయాలని చెప్పి మేము ఆయనకి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా 3 రోజుల పర్యటన సందర్భంగా ఆ యొక్క పర్యటన బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఒక చిన్న అపశృతి జరిగింది, దానికి అందరూ కూడా చింతిస్తున్నాం. అప్పటికి కూడా బాబు గారు ఆ రోజంతా కూడా అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ అంత్యక్రియలు పూర్తి అయినంత వరకు ఇక్కడే ఉండి వాళ్ళకి పార్టీ ద్వారా ఒక్కొక్క ఇంటికి దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షలు ఆర్థిక సహాయం చేసినటువంటి మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇతర పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి తేడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. ఈరోజు నేను ఎవరినో, ఈరోజు ఇంతమంది మా కుటుంబ సభ్యులు నా కోసం వచ్చి గంట గంట నిలబడి నాకు బొకేలు ఇచ్చి పూలమాలు వేసి పండించిపోయారంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ వల్ల నాకు వచ్చినే తప్ప నా సొంతంగా ఉన్నటువంటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో త్వరగా ఎలక్షన్స్ వచ్చి త్వరగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ యొక్క రాష్ట్రం బాగుపడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మా టౌన్లో మా పార్టీ అధ్యక్షులు మా చెంచురామయ్య, మా శివ, అట్లాగే ముఖ్యంగా రావు గారు, పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, మస్తాన్ నాయుడు గారు పేరు పేరున, అలాగే యూత్ మా పప్పు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కానివ్వండి, అలాగే మా సునీల్ కానివ్వండి, అందరూ కూడా మా సాయి కానివ్వండి, అందరూ కూడా రాత్రి బాగులు కష్టపడి ఆ ఫ్లెక్స్ లయించడం కానివ్వండి, వాళ్ళు బ్రహ్మాండ ఊరేగింపుతో తీసుకురావడం కానివ్వండి, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కుటుంబాన్ని సంపాదించుకోవడం అనేది ఇక రాదు. ఏ పార్టీలో కూడా ఇటువంటి కుటుంబం దొరకదు నాకు. కాబట్టి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అందరూ కూడా ఐశ్వర్యంతో తొలతోగాలని చెప్పి అందరూ కూడా ఈ సంవత్సరంలో ఇదే కర్మ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను.